వెల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్ నుంచి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో ఎలా మార్కులు పొందాలో ఒక ఫార్ములా మనం చూద్దాం. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలి. బ్లూ ప్రింట్కు అనుగుణంగా పాఠాల ప్రాముఖ్యాన్ని అనుసరించి చదువుకోవాలి. ఫర్ సపోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం 8 మార్కుల ప్రశ్నలు, ముఖ్యంగా పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయనిక బంధం వంటి అధ్యాయాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. రసాయనిక బంధం నుంచి 8 మార్కుల ప్రశ్న రాని పక్షంలో కార్బన రసాయన శాస్త్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ అధ్యాయాన్ని కూడా సమగ్రంగా చదువుకోవాలి. పరమాణు నిర్మాణం నుంచి ముఖ్యంగా బోర్ నమూనా, హైడ్రోజన్ వర్ణపటం, క్వాంటం సంఖ్యల నుంచి ప్రశ్నలు చదువుకోవాలి. మూలకాల వర్గీకరణ నుంచి ప్రథమ అయనీకరణ శక్తి I1, ద్వితీయ అయనీకరణ శక్తి I2, వీటిని ప్రభావితం చేసే అంశాలు SPDF, వర్గీకరణ మూలకాలు, ఆవర్తన పరమాణు సైజు, అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుతాత్మకత అనేవి పీరియడ్ గ్రూపుల్లో మారే విధానానికి సంబంధించిన ప్రశ్నలు చదువుకోవాలి. ఇంకా 4 మార్కుల ప్రశ్నలు విభాగానికి వచ్చినట్టయితే ఈ విభాగంలోని ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. కింది అధ్యాయాల్లో అంశాలను వివరణాత్మకంగా ఉదాహరణలతో సహా నేర్చుకోవాలి. పదార్థం స్థితులు ఈ అధ్యాయం నుంచి గ్రాహం, వ్యాపన నియమం, డాల్టన్ సాపేక్ష పీడన నియమం, వాయువుల అనుచలన సిద్ధాంత ప్రతిపాదనలను చదవాలి. చలద్వాయ సమీకరణం నుంచి బాయిల్ నియమము, చార్లెస్ నియమము, గ్రహం నియమము, డాల్టన్ నియమము, ఉత్పాదనలను సవివరంగా అధ్యయనం చేయాలి. స్టైకోమెట్రీ, ఈ పాఠం నుంచి 6 మార్కులను ప్రశ్నలు వస్తాయి. ఈ అధ్యాయం నుంచి అయనిక సమీకరణ చర్యను తుల్యం చేయడం, ఆమ్లం క్షారం యానకాల్లో అనుభావిక అణుఫార్ములా నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆక్సీకరణ స్థితులు, మోల్ సంఖ్య లెక్కలు, మొలారిటీ నార్మాలిటీ సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. ఉష్ణగతిక శాస్త్రం, థర్మోడైనమిక్స్, దీని నుంచి 4 మార్కుల ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా హెన్ స్థిర ఉష్ణ సంకలనం నియమం, ఉదాహరణకు సిపి సివిల సంబంధం, ఎంట్రపీ, ఉష్ణగతిక శాస్త్ర 2వ నియమం నుంచి ప్రశ్నలు వస్తాయి. రసాయన సమతా స్థితి, ఆమ్లాలు క్షారాలు, ఈ అధ్యాయం నుంచి 4 మార్కుల ప్రశ్న 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. కేపీ కేవీల మధ్య సంబంధం, కాంజుగేట్ ఆమ్ల క్షార జంటల ఉదాహరణలు, లీ చార్ట్లియర్స్ ప్రిన్సిపల్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. నీటి ఆయనిక లబ్ధం విలువ, పిహెచ్ స్కేలు సంబంధిత ప్రశ్నలు చదువుకోవాలి. హైడ్రోజన్ దాని సమ్మేళనాలు, దీంట్లో చూసినట్టయితే ఈ పాఠం నుంచి H2O2 ఆక్సీకరణ క్షయకరణ ధర్మాలు, H2O2 తయారీ పద్ధతులు, కఠిన జలాన్ని తొలగించే విధానం, కాల్గన్ పద్ధతి, అయాన్ వినిమయ పద్ధతి పాఠాలను చదవాలి. ఎస్ బ్లాకు మూలకాలు, ఈ అధ్యాయం నుంచి 2 మార్కుల ప్రశ్నలు 2 వస్తాయి. 1A 2A గ్రూప్ మూలకాల పాఠం నుంచి వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, సోడియం కార్బోనేట్ ఉపయోగాలు, పొడి సున్నం మెగ్నీషియం ఉపయోగాలు, జీవశాస్త్రంలో మెగ్నీషియం కాల్షియం లోహాల పాత్ర, సాల్వే పద్ధతిలో వాపింగ్ సోడా తయారీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద లఘు వాక్య సిమెంట్కు జిప్సం ఎందుకు కలపాలి వంటి ప్రశ్నలకు చదువుకోవాలి. పి బ్లాకు మూలకాలు ఈ పాఠంలోని 3A నుంచి డైబోరిన్ నిర్మాణం, డైబోరిన్ తయారీ పద్ధతులు, ధర్మాలు, బోరాక్స్ పూస పరీక్ష, బొరిజిన్ సాంకేతిక సాధారణ నామం,
బోరాక్స్ కొలిమనైట్ సంకేతాలు చెంట ప్రభావం బిఎఫ్ లూయి ఆమ్ల స్వభావం గురించిన ప్రశ్నలు వస్తాయి. అలాగే ఫోర్త్ ఏ నుంచి సివో స్క్వేర్ ట్రీ వజ్రం గ్రాఫైట్లలో కార్బన్ సంకీకరణం SiO2 CO Al2O3 PbO2 ఆక్సైడ్ల స్వభావం ప్రొడ్యూసర్ వాయువు వంటి ప్రశ్నల మీద శ్రద్ధ పెట్టాలి. పర్యావరణ రసాయన శాస్త్రం నుంచి 2 మార్కుల ప్రశ్నలు 2 వస్తాయి. కార్బన్ రసాయన శాస్త్రం అధ్యాయం నుంచి 10 మార్కులు వరకు ప్రశ్నలు వస్తాయి. 8 మార్కుల విభాగంలో బెంజీన్ తయారీ పద్ధతులు, చర్యలు, హలోజనీకరణం, ఆల్కనీకరణం, ఎసైలేషన్, నైట్రేషన్, ఎసిలేటివ్, ఇథలైన్ తయారీ పద్ధతులు, ధర్మాలు చదువుకోవాలి. 2వ సంవత్సరానికి వచ్చినట్లయితే బ్లూ ప్రింట్ని అనుసరించాలి. కెమికల్ కైనెటిక్స్, బి బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటి కోసం మాలిక్యులర్ కొల్లీపర్ థియరీ, రసాయన చర్యలు ప్రభావితం చేసే అంశాలు, వివిధ క్రమాంక చర్యల లెక్కలు, అహీనియస్ సమీకరణానికి సంబంధించిన లెక్కలు నేర్చుకోవాలి. అలాగే పి బ్లాక్లోని ఆక్సి ఆమ్ల నిర్మాణాలు, ఓజోన్, HNO3, H2SO4 ధర్మాలు నేర్చుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రమేయ సమూహాల చర్యల గురించి నేర్చుకోవాలి. 4 మార్కుల ప్రశ్నల కోసం ఇచ్చిన 8 ప్రశ్నలు 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటి కోసం కింది అంశాలను చదువుకోవాలి. సాలిడ్ స్టేట్ క్యూబిక్ క్రిస్టల్స్కి సంబంధించిన లెక్కలు, బ్రాగ్ సమీకరణం, క్రిస్టల్ లోపాలు, షాట్కి, ఫ్రెన్కిల్ అంశాలను ఉదాహరణతో నేర్చుకోవాలి. ద్రావణాలు రోల్ నియమము, హెన్రీ నియమము, కాలిగేటివ్ ధర్మాలు, ఆస్మాటిక్ పీడనం లెక్కలు, వాంట్ హాఫ్ లెక్కలు నేర్చుకోవాలి. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫారడే నియమాలు, నెర్సెన్స్ట్ సమీకరణం, కాల్రస్ సమీకరణ ఫార్ములాలు లెక్కలు నేర్చుకోవాలి. ఉపరితల రసాయన శాస్త్రం భౌతిక రసాయన శోషణాల భేదాలు, కొల్లాయిడ్స్లోని రకాలు, వాటి ఉదాహరణలు, ఎమ్మల్షన్ రకాల సంబంధిత అంశాలను సమగ్రంగా చదవాలి. లోహ సంగ్రహణ శాస్త్రం లోహ సంగ్రహణలలో ఉపయోగపడే వివిధ ప్రక్రియ నిర్వచనాలు, ఉపయోగాలు, కాఫర్ ఐరన్ సంగ్రహణాలు, వివిధ లోహ ఖనిజాలు ధాతువుల ఫార్ములాలను వివరంగా చదవాలి. టీ బ్లాక్ సంశ్లిష్ట సమ్మేళనాల్లో వెర్నర్ సిద్ధాంతం, వెర్నర్ నిర్మాణాలు, లాంగైళ్ల రకాలు ఉదాహరణలు, IUAC నామకరణం, ఐసోమొరిజం గురించి చదవాలి. 2 మార్కుల విభాగంలో పాలిమర్లు, నిత్య జీవితంలో కెమిస్ట్రీ, బయో మాలిక్యూల్స్ వంటి అధ్యయనాల గురించి 5 ప్రశ్నలు వస్తాయి. పి బ్లాక్ హైడ్రైడ్లు, హైడ్రైడ్లు, ఆక్సిటైడ్లు, ఆక్సి ఆమ్లాల నుంచి మరో 5 ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో సైంటిస్ట్ పేర్లతో ఉన్న చర్యలు, అంటే ఉదాహరణకు రీమర్, టీమన్ చర్యలు, ఉర్దేజ్ గాటియమన్ కానోరియన్ చర్య వంటి వాటి గురించి చదువుకోవాలి. ప్రమేయ సీమాల గురించి పరీక్షలు నేర్చుకోవాలి. ఇంత సబ్జెక్టు నేర్చుకొని ప్రిపేర్ అయితే చాలా మంచిది.